నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావస్తు ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఈ నెల ముప్పైవ తారీఖున మనము బిఎంఈటీ వేదిక మహావస్తు తర్వాత మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ టెక్నిక్స్ అండ్ ఫైనల్గా హోరాచార్ట్ అండ్ పవర్ మెడిటేషన్ చార్ట్ ఇచ్చే ఈ బిఎంఈటి స్పెషల్ క్లాసు ఈ నెల ముప్పై తారీఖు విజయవాడలో జరగబోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అందరూ హైదరాబాద్కు రావడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్ళ పెట్టే రిక్వెస్ట్లను చూసి మనమే అక్కడికి వచ్చి అని అంటే నేను అక్కడికి హైదరా హైదరాబాద్ నుంచి విజయవాడ మీ కోసం వచ్చి అక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని మీ ఇంటిని సిరి సంపదలతో మంచి ఐడియాలతో బిజినెస్ టెక్నిక్స్తో అలాగే పవర్ మెడిటేషన్ చాట్ తీసుకొని మెడిటేషన్ చేస్తూ ఒక మంచి హెల్తీ అండ్ వెల్తీ లైఫ్ ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను మనము పార్ట్ వన్ అంటే బేసిక్ వాస్తును అర్థం చేసుకునే ఫస్ట్ క్లాస్లో భాగంగా మనము కొన్ని విషయాలు చెప్పుకున్నాం భూమిని మూడు వందల అరవై డిగ్రీల టోటల్లో ఒక్కొక్క జోన్కు వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒక జోన్కు అని అంటే ఆ దిశకు వర్తిస్తుందని చెప్పుకున్నాం ఇక్కడ లాజిక్ ఏంటంటే భూమి చూస్తే గుండ్రంగా ఉంది భూమికి ఏమో మూడు వందల అరవై డిగ్రీలు సమానంగా ఉన్నాయి మనం కట్టుకునే ఇళ్ళు చూస్తే చతురస్రము లేదా దీర్ఘ చతురస్రము ఈ రెండు ఆకారాలు ఉంటాయి కానీ మీరు బాగా గమనించినట్లయితే ఈడ బ్రహ్మస్థానం అనేది సెంట్రల్గా ఉంది ఇక్కడ నుంచి అన్ని దిశలకు సమానంగా ఎనర్జీస్ అనేది ఫ్లో అవుతున్నాయి అనంటే బ్రహ్మస్థానం అంటే ఏంటి ఒక జనరేటర్ మాదిరి అనంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ నుంచి వైరింగ్తో మనం అన్ని బిల్డింగ్స్కు మనము ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం ఆ రకంగా ప్రొడక్షన్ చేసేది సెంటర్లో ఉన్నప్పుడు అన్ని దిశలకు సమానంగా వ్యాపిస్తుంది అంటే అక్కడ లైట్ వేసినట్లయితే ఈ ఏరియాస్ అన్నిటికీ వెలుతురు సమాన రూపంలో వస్తుంది ఎంటకి ప్రతి ఏరియా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫిక్స్ ఉంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం కట్టుకున్న ఇంటర్లో బాగా గమనించండి సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇవి పెరిగాయి సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇవి పెరుగుతున్నాయి జోన్స్ మిగతా జోన్స్ తగ్గాయి నార్త్ తగ్గింది సౌత్ 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 వెస్ట్ తగ్గింది చూశారు కదా ఇవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి బేసిక్గా అందరూ అడిగే క్వశ్చన్ ఒకటి అసలు వాస్తు ఎందుకు పాటించాలి వాస్తు పాటించకపోతే ఏమవుతుంది ఏమీ కాదు ఎనర్జీ ఫ్లో అనేది మనము ప్రాపర్గా అవ్వదు మన శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ తర్వాత ఊపిరితిత్తులకు ఉన్న వ్యవస్థ కిడ్నీ వ్యవస్థ బ్లడ్ సర్కులేషన్ సర్కులేషన్ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ ప్రాపర్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్నీ కరెక్ట్గా అవుతాయి ఇన్ని వ్యవస్థల్లో ఏ ఒక్కటి ఇబ్బంది పడినా మిగతా అన్ని సఫర్ అవుతాయి లేదా జనరల్గా సఫర్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నారు అందులో ఉన్న కెమికల్స్ లేకపోతే టేస్టింగ్ సాల్ట్తోనో మీకు పడక ఒకరోజు మీకు స్టమక్ అప్సెట్ అయ్యింది అంటే వామిటింగ్స్ కానీ మోషన్ కానీ ఇండైజెషన్తో ఇబ్బంది పడ్డారు మరి మిగతా శరీరం అంతా ఇబ్బంది పడుతుంది కదా స్టమక్ ఒక్కటి ఇంటి దగ్గర పెట్టేసి మీరు పనికి వెళ్ళగలుగుతారా వెళ్ళలేరు ఎందుకంటే బాడీ అనేది ఇట్స్ ఏ హోల్ అండ్ సోల్ సిస్టమ్ ఇవన్నీ బ్యాలెన్స్ అయినప్పుడే మనం మన ఎనర్జీ బయటికి తీసుకురాగలుగుతాము కాబట్టి ఈ రకంగా ఫుడ్ మనం తీసుకోకపోతే నీరసం వస్తుంది నీరసం వస్తే పని ఎలా చేయగలుగుతాం కాబట్టి ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి ఆ రకంగా ఇక్కడ ఉన్న అన్ని దిశలు కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి ఏ ఒకటి పెరిగినా ఏ ఒకటి తగ్గినా ఏ ఒకటి డిఫెక్ట్ అంటే లోపం ఉన్నా ఇంకొకటి ఎక్కువగా అతిగా ఉన్నా తక్కువగా ఉన్నా వాటి ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది వాటిని మనము బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది అనంటే బ్యాలెన్స్ సింపుల్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక చెప్పినట్లు మీకు స్టమక్ అప్సెట్ అయ్యింది ఏం చేస్తారు మీరు లంగణం పరమ ఔషధం అన్నది శాస్త్రం అనంటే నిన్న తిన్నది మనకు అరగట్లేదు వామిటింగ్ వచ్చింది లేదా మోషన్ అయింది అప్పుడు ఏం చేస్తారు మనం స్టమక్కు రెస్ట్ ఇవ్వాలి తగ్గిపోయింది కదా అని చెప్పేసి రెండో రోజు మళ్ళీ మీరు ఫ్రైడ్ రైస్ బిర్యానీలు తినగలిగితే అది పర్మనెంట్గా ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి లంగణం పరమ ఔషధం అంటే ఆ రోజుకు ఆఫ్ ఇవ్వాలి అంటే ఆ సిస్టమ్కు మనం రెస్ట్ ఇవ్వాలి అని అర్థం అంతే కదా ఎవరికైనా మీరు బాగా చూసినట్లయితే హెవీగా స్ట్రెస్ఫుల్ వర్క్ మీరు ఒక వన్ వీక్ చేయండి కరెక్ట్ అయితే డే మీరు పడిపోతారు అని అంటే టూ డేస్ వర్క్ అని అంటే శరీరం మీకు అవకాశం ఇస్తుంది ఒకవేళ మీరు రెస్ట్ ఇవ్వకపోతే తాను పడగొట్టేస్తుంది శరీరాన్ని అంటే మీరు శరీరానికి ఎనర్జీ లేకుండా చేస్తుంది ఇంకా పడు పడుకొని ఉండాలి అలాగైనా కంపల్సరీ రెస్ట్ ఇస్తుంది కాబట్టి రెస్ట్ అనేది లేకుండా పని చేయని సిస్టమ్ అంటూ ఏది ఉండదు ఒక్క హార్ట్లో ఉన్న కణజాలము గుండెకు సంబంధించిన కణజాలము వాటిలో హెచ్ సిస్టమ్ ఉంటుంది అని అంటే ఒక కణం అలసిపోతే రెండో కణం పికప్ ఎత్తుకుంటుంది రెండో కణం అలసిపోతే మూడో కణం పికప్ ఎత్తుకుంటుంది ఆ ఉన్న సిస్టంతో గుండె మూడు నెలలప్పుడు తల్లి కడుపులో స్టార్ట్ అయ్యి చనిపోయేంత వరకు అని అంటే వంద ఏళ్ళు బతికినా తొంభై ఏళ్ళు బతికినా నాన్ స్టాప్గా కంటిన్యూగా కొట్టుకోగలుగుతుంది అని అంటే ఇప్పుడున్న సిస్టమ్ మనం చూసాం కదా కరెంటు పోంగానే జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కరెంట్ రాగానే జనరేటర్ జనరేటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఈ రకంగా కో ఉంటుంది సెల్స్ అటువంటి సిస్టమ్ ఓన్లీ హార్ట్లోనే ఉంది ఎందుకంటే ఈ ఫార్ట్ స్టాప్స్ ఎవ్రీథింగ్ స్టాప్స్ లైఫే స్టాప్ అయిపోతుంది కాబట్టి అది కాకుండా ఆ రకంగా మన కంటిన్యూగా ఎనర్జీ ఫ్లో ఇంట్లో హార్ట్ లాగా ఉండాలి ఇంబ్యాలెన్స్ అనేది అవ్వకుండా ఉండాలి అప్పుడే లైఫ్ అనేది సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో ధన ధాన్యాలతో నిండిపోతుంది నేను ఇచ్చే ఆశీర్వచనం మాదిరి మరి అలాగా ఉండాలనంటే ఈ బ్యాలెన్స్ జోన్లు మనము ఇంబ్యాలెన్స్ అయిన జోన్స్ను బ్యాలెన్స్ చేసుకోవాలి అవి ఎలా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్గా మీకు ఎందుకు ఈ రెండు డయాగ్రామ్స్ వేసి చూపించడం జరిగింది చాలా మందికి అర్థం కావట్లేదు డిఫెక్ట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు డిఫెక్ట్ అంటే ఏంటని ఈడ మీరు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఎవ్రీ ఇది పదిది కూడా పిజ్జాలో కట్ చేసినట్లు సమభాగాలుగా ఉన్నాయి ప్రతి దానికి ఎనర్జీ ప్రాపర్గా అది ఫ్లో అవుతుంది ఈ ఎనర్జీ ప్రాపర్గా ఫ్లో అవుతుంది కాబట్టి వందల కోట్ల సంవత్సరాల నుంచి ఎర్త్ భూమి అనేది ఒక క్రమ పద్ధతిలో తిరుగుతుంది బాగా గమనించండి టోటల్గా ఈ విశ్వంలో ఉన్న ఏ గ్రహాన్నైనా తీసుకోండి ఎనీ ప్లానెట్ అది గుండ్రంగా ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ గుండ్రంగా ఉంటుంది ఎందుకనంటే ఎనర్జీ ఫ్లో ప్రాపర్గా లేకపోతే అది ఒక కక్షలో తిరగలేదు అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోతుంది రైట్ ఆ రకంగా ఒక పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా మనకు ఉండాలని అంటే ఎనర్జీ ఫ్లో ఎలా ఉండాలి సమానంగా అన్ని దిశలకు వ్యాప్తిస్తూ ఉండాలి మన శరీరంలో కూడా అన్ని సిస్టమ్స్ ఎలా సమానంగా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తామో అలాగే ఇంట్లో ఉన్న ఎనర్జీ కూడా ప్రాపర్గా ఫ్లో అవ్వాలి ఆ ఫ్లోలో డిఫెక్ట్స్ ఉన్నా ఎక్కువగా అఫెక్ట్స్ ఉన్నా ఈ రెండు ఇబ్బంది అతి సర్వత్రా వర్జయ్యేది అంటుంది శాస్త్రం అంటే మనకు ఈశాన్యం పెరగమని చెప్పేసి ఇంత ఒక అర్ధ కిలోమీటర్ పెంచారనుకోండి అది దోషం అవుతుంది ఎంత పెరగాలో అంత పెరగాలి కాబట్టి మనకు పొడువు పెరిగిన వాళ్ళు అందంగా కనపడతారు హీరో ప్రభాస్ మాదిరి అదే పొడువు బాగుంది కదా అని చెప్పేసి తొమ్మిది అడుగులు పది అడుగులు పెరిగితే వికారంగా కనపడతారు కాబట్టి ప్రతి దానికి ఒక యావరేజ్ అనేది ఉంటుంది ఈ యూనివర్స్లో ఆ యావరేజ్ అనే దాంట్లో ఉంటేనే లైఫ్ ఉంటుంది యావరేజ్కు తగ్గిన అని అంటే ఐదు అడుగులు నాలుగు అడుగులకు తక్కువగా ఉంటే పొట్టివాడంటారు తొమ్మిది అడుగులకు ఎక్కువగా ఉంటే పొడుగు అంటారు రెండింటినీ వాళ్ళు డిఫెక్ట్ కింద కౌంట్ చేస్తాం కాబట్టి ఆ రకంగా మనము డిఫెక్ట్స్ లేకుండా ఉండాలి చేయాలంటే వాటికి సపరేట్ రెమెడీస్ అంటూ ఉంటాయి మరి మీరు అన్నట్లు ఇలా కట్టుకునే బదులు ఇలా కట్టుకోవచ్చు కదా సార్ ఇండ్లు బాగా ప్రశాంతంగా ఉంటుంది అన్ని ప్రాపర్ ఏరియాగా ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ వాస్తు ప్రాబ్లమ్సే ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు కానీ పాజిబిలిటీస్ ఇంపాజిబిలిటీస్ అని రెండు ఉంటాయి ఇలా మనం ఇల్లు అంటే ఏ మున్సిపాలిటీ వాడు కానీ కార్పొరేషన్ కానీ పర్మిషన్ ఇవ్వడు ఎందుకంటారు మీరు రౌండ్లో ఇల్లు కట్టుకుంటే వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఏరియాలు వేస్ట్ అయిపోతాయి అలాగే స్క్వేర్లో మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి లేదా దీర్ఘ ఈ పక్క ఈ పక్క ఉంటుంది ఒక ప్రాపర్ వే కూడా రోడ్స్ కూడా ప్రాపర్ వేగా ఉంటుంది కాబట్టి పద్ధతిగా ఉంటుంది కానీ మరి పద్ధతిగా ఉన్నప్పుడు ఈ డిఫెక్ట్స్ వస్తుంది కదా మరి ఈ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి మన దగ్గర ఐదు రకాల రెమెడీస్ మనం రెగ్యులర్గా చెప్పుకున్నాం కాబట్టి వాట్ ఈస్ అవర్ బేసిక్ సూత్రం ఈ వేదిక మహావాస్తులో బేసిక్ సూత్రం ఏంటంటే ఈ భూమి మీద ఏది కూడా పాజిబిలిటీ కాకుండా పోదు సొల్యూషన్ లేకుండా పోదు కాబట్టి సొల్యూషన్ అనే దానికి అనేది ప్రాబ్లం పుట్టకముందే పుడుతుంది అని అంటే ఫస్ట్ నీరు పుడుతుంది తర్వాత నిప్పు ఉంటుంది ఆ రకంగా మనము ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్కి మనం అప్లై చేసుకోవాలి ఆ సొల్యూషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఇందరు ఇళ్ళందరూ పడగొట్టేసి అందరూ రౌండ్గా కట్టుకొని అని చెప్తే సింపుల్గా అయిపోతుంది కానీ ఏదైనా మనం చెప్పినది అది అప్లై చేసేలా ఉండాలి కాబట్టి చెప్పడానికి ఒక మాట పట్టదు కానీ అది ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఈజ్ ఇట్ అప్లికబుల్ అనేది చూడాలి అది సైంటిఫిక్గా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి మనం ఇల్లు ఎక్కడ కడుతున్నాము భూమి మీదే కడుతున్నాం బాగా వినండి లాజిక్ భూమి మీద కట్టినప్పుడు మరి భూమి గుండ్రంగా ఉన్నప్పుడు మనం దీర్ఘచత్రస్రాకారము లేదా చిత్రస్రాకారంలో కడుకుంటున్నాం అలా కట్టుకున్నప్పుడు కాబట్టి వాస్తు మనం పాటించాలి కాబట్టి ఇప్పుడు అర్థమైపోయింది కదా కాబట్టి గుండ్రంగా కట్టుకుంటే ఎటువంటి వాస్తు పాటించాల్సిన అవసరం లేదంటే అవసరం లేదు మీరు పాత సినిమాలు కానీ పాత కథల బుక్కులు కానీ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లేదా కొన్ని వీడియోస్ కానీ చూడండి మునులు ఋషులు ఎవరైతే ధ్యానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ గుడిసెలు ఎలా ఉంటాయి రౌండ్గా ఉంటాయి ఎలా ఉంటాయి గుడిసెలు రౌండ్గా ఉంటాయి ప్లస్ వాటి పైకప్పు ఎలా ఉంటుంది కింద రౌండ్గా ఉంటాయి పైన కోణాకారంలో ఉంటాయి అంటే పిరమిడ్ రైట్ ఈ ప్రపంచంలో అతి పురాతన అంటే సెవెన్ వండర్స్లో ఒకటైన అతి పురాతనమైన అతి బలమైన శక్తి కలిగినవి చూస్తే మనం పిరమిడ్స్ అన్నట్టు ఎందుకంటే వాటి యొక్క ఆకారం అలాగుంది ఆ పిరమిడ్ ఆకారం ఎక్కడదో అని మీరు అనుకోవద్దండి అది శ్రీచక్రం నుంచి వచ్చినది శ్రీచక్రంలో కూడా అలాగే మొత్తం పిరమిడ్స్ ఆకారంలో ఉంటుంది ఈ రకంగా మొత్తం అన్ని ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ వస్తాయి ఈ రకంగా ఉంటుంది కాబట్టి కోణాలను ఒకదాని మీద ఒకటి సర్దుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ పిరమిడ్ రూపంలో కట్టుకునేవాళ్ళు కాబట్టి ఎటువంటి వాస్తు దోషం అనేది ఉండేది కదా కానీ ఇది అప్లికబుల్ కాదు కాబట్టి మనము అడవుల్లోనూ సన్యాసాలలో లేకపోతే మనము ఊరి బయట నివాసం ఉండట్లేదు జనాల మధ్య సంఘజీవిగా ఉంటున్నాం కాబట్టి మనం ఈ రకంగా ఇళ్ళు కట్టుకోవాల్సి ఉంది ప్లస్ ఈ కట్టుకున్న దాంట్లో వచ్చిన డిఫెక్షన్ బట్టి వాటి యొక్క మార్పులు చేర్పులు మనము చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనము సింపుల్గా చెప్పిన ఐదు రకాల రెమెడీస్లో ప్రధానంగా ఒకటి వచ్చేసి కలర్ కలర్ను మనం ఎలా డిసైడ్ చేస్తామని అంటే ఈ భూమి వేటితో తయారైంది పంచభూతాలతో తయారైంది పంచభూతాలతో ఏమేమి ఉన్నాయి వాటర్ అంటే జలం రైట్ తర్వాత వాయువు గాలి దాని తర్వాత అగ్ని ఫైర్ వాటి తర్వాత అర్త్ అంటే భూమి వాటి తర్వాత ఆకాశం కాబట్టి నీరు గాలి నిప్పు భూమి ఆకాశం వీటినే పంచభూతాలు అంటారు భూతాలు అనగానే మీరు భయపడకూడదు భూతము అనే పదం పొరపాటున వాడుతున్నారు యాక్చువల్గా భూతము అని అంటే ఎనర్జీ అని అర్థం కాబట్టి భూతనాథ్ అంటారు ఎవరిని ఈశ్వరుణ్ణి శివుడిని ఏమంటారు భూతనాథ్ అంటారు కాబట్టి అంత ఎనర్జిఫైడ్ అన్నట్టు శివ పరమాత్మ కాబట్టి మనము ఈ ఏరియాలన్నిటి కూడా ఎనర్జిఫైడ్ ఉన్నవి మరి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి మరి వాటికి వాస్తుకు మన శరీరానికి లింకప్ ఏంటి అని మీరు ఆలోచిస్తుంటారు యాక్చువల్గా భూమి ఎలాగైతే పంచభూతాలతో తయారై ఉందో అందులో ఉన్న ప్రతి చెట్టు నీరు గాలి వాయువు టోటల్గా ఎటు జెడ్ పంచభూతాలతో లింక్అప్ అయింది పంచభూతాలతో అఫెక్ట్ అవుతూ ఉంటుంది అలాగే మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది మన శరీరాల్లో కూడా మనము చూసుకున్నట్లయితే గాలి నిప్పు నీరు ఆకాశము వాయువు ఇవి మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి కాబట్టి గాలి ఎక్కడుంటుంది ఊపిరితిత్తుల్లో ఉంటుంది తర్వాత నీరు ఎక్కడుంటుంది బ్లడ్లో ఉన్న సిక్స్టీ త్రీ పర్సెంట్ మనకు వాటరే అని అంటే మన రక్తాన్ని తీసుకున్నట్లయితే అరవై మూడు పర్సెంట్ నీటితో తయారై ఉంది అందుకే సరసరా పారాలి కాబట్టి నీరు ఉంది వాయువు అనేది ఊపిరితిత్తుల్లో ఉంది మరి అగ్ని అగ్ని ఎక్కడుంది అది మీరు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనము భోజనం చేసేటప్పుడు ఆ పచనం కావడానికి జఠరాగ్ని అని కడుపులో అగ్ని పుడుతుంది తిన్నది అరిగిన తర్వాత సెల్లులో వాడుకోవడానికి అక్కడ ఒక బేసిక్ మెటబలిక్ రియాక్షన్ అని అక్కడ ఒక అగ్ని పుడుతుంది ప్రతి చోట అగ్ని ఉంటుంది ఎనర్జీ హీట్ లేకుండా ఉండనే ఉండదు మన బేసిక్ బాడీ టెంపరేచర్ ఎంత నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ అంత ఉంటేనే మనం జీవించగలుగుతాం అంతకన్నా పెరిగితే ఫీవర్ అని అంటే హైయర్ ఫీవర్ అంటే జ్వరం వస్తుంది అంతకన్నా తగ్గితే మన రక్తం గడ్డగట్టిపోయి చనిపోతాం మనం కాబట్టి మనకేమవసరం అగ్ని కూడా అవసరము ప్లస్ దాన్ని మనం సైంటిఫిక్గా ఎలా ప్రూఫ్ చేసుకోగలుగుతామని అంటే మనకు గుండెకు ఈసీజీ తీసినప్పుడు పాయింట్ ఫైవ్ మిల్లీ ఓల్డ్స్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే ఏమున్నట్టు అక్కడ ఎనర్జీ శక్తి అగ్ని ఉన్నట్టు లెక్క దాన్ని మనం గ్రాఫ్ రూపంలో తీసుకుని గుండెలో బ్లాక్స్ ఉన్నాయా గుండెలో ఫాల్ట్ ఉందా గుండె రొటేట్ అయిందా చక్కగా ఉందా లేదా ఎగుడు దిగుడుగా ఉందా ఎలా కొట్టుకుంటుంది ఇవన్నీ మనము ఒక గ్రాఫ్ రూపంగా తీసుకోగలుగుతాము కాబట్టి మన శరీరంలో ప్రతిది కూడా ఈవెన్ బ్రెయిన్ కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది మీకు తెలుసో తెలీదు కాబట్టి మన బాడీ కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది మీరు బాగా గమనించినట్లయితే మీరు ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా వరకు మీకు ఒక్కొక్కసారి టక్ అని షాక్ కొట్టుతుంది బాగా చాలామందికి ఇది ఫీల్ అయి ఉంటుంది చూసారా లేదా అలాగా మీరు వీటిని ఫీల్ అవ్వచ్చు రైట్ నెక్స్ట్ వచ్చేసి భూమి అని అంటే పంచతత్వంలో భూమి భూమి వేటితో తయారైందంటే కార్బన్తో తయారైంది మన శరీరంలో ప్రతి కణం కూడా కార్బన్తో మన హెయిర్ మన స్కిన్ మన గోర్లు అన్నీ కూడా కార్బన్తో తయారయ్యాయి కాబట్టి ఈ రకంగా మనకు మనకుంది నెక్స్ట్ వచ్చేసి స్పేస్ అని అంటే ఆకాశతత్వం అది ఎలా అంటే అదే మన మైండ్ మనం ఇక్కడున్నాం ఒకసారి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటే నా రూమ్ దగ్గర కానీ ఇంకొక స్టేట్ కానీ లేకపోతే ఇంకొక దేశానికి కానీ మనం వెళ్ళి రావచ్చు రావచ్చా లేదా రావచ్చు ఈ రకంగా మెడిటేషన్లో ఒక స్టేజ్ రీచ్ అయిన వాళ్ళు అబోధ ఆజ్ఞా చక్ర ఆ అబోధ చక్ర వెళ్ళిన వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు కాలంలో వెనక్కి వెళ్ళగలుగుతారు కాబట్టి ముందుది వాళ్ళు గమనించగలుగుతారు వెనక్కి గమనించగలుగుతారు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గమనించగలుగుతారు మనం కాలజ్ఞానం రాయగలిగాం కానీ దాన్ని మార్చడానికి మాత్రము అది విధి రాత మాదిరే ఉంటుంది కానీ మన వరకు మనం మార్చుకోవచ్చు కాబట్టి ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగేది అది చిన్న ప్రమాదంతో మనం తప్పించుకోవచ్చు వాటికే మనకు ఈ శివఓం అని స్టార్ట్ అయ్యే ముందు శివఓం అని ఎండ్ అయ్యే ముందు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా భూమి పంచభూతాలతో తయారైంది ఆ పంచభూతాలు ఇక్కడ ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయో వాటిని బట్టి మనం రెమెడీస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం శివం ఇక్కడ ఈ నెల ముప్పైవ తారీఖు విజయవాడలో బిఎంఈటీ స్పెషల్ క్లాస్ అనేది జరుగుతుంది అందులో ప్రధానంగా బిఎంఈటి స్పెషల్ బిజినెస్ ఐడియాస్ అంటే మన చుట్టూతూనే ఉంటూ మనకు అర్థం కానివి మనం డబ్బు సృష్టించుకోవడానికి ఆటంకాలు కలిగించేవి ఏమేమి ఉన్నాయి ఆబ్స్టకిల్స్ ఏమున్నాయి అనేవి మనకు అక్కడ ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఆ అబ్స్టికిల్స్ని ఎలా ఓవర్కమ్ కావాలి అనేది తెలియజేయడం జరుగుతుంది రెండోది వచ్చేసి అక్కడ మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్స్ ఎలానో ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతుంది ప్లస్ ఇవి చేశాక అవి వర్కౌట్ అవ్వడానికి పవర్ మెడిటేషన్ చేయవలసి ఉంటుంది దాన్ని మనీ మెడిటేషన్ అని కూడా అంటున్నాం ఈ పవర్ మెడిటేషన్ చార్ట్ ఆ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకు ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ నా ఆధ్వర్యంలో ముప్పై నిమిషాల సేపు వాళ్ళకు అక్కడ మెడిటేషన్ సెషన్ అనేది చేసి వాళ్ళకు వాళ్ళు అక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది అండ్ ఫైనల్గా ఇల్లు ధనాకర్షణకు మీ వ్యాపార స్థలాలు జనాకర్షణకు అనుకూలంగా ఉండే కొన్ని వేదిక్ మహావాస్తు టిప్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి అవకాశం వచ్చినప్పుడే మనం అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీరు హైదరాబాద్ వరకు వచ్చి ఈ విషయాలన్నీ నా క్లాస్ అటెండ్ అయ్యి నేర్చుకునేందుకు వీళ్ళు నేర్చుకోవడానికి ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నేనే విజయవాడకు ఈ నెల ముప్పై తారీఖు శనివారం అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మీ కోసం నేను ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ నాలెడ్జ్ అంతా తీసుకుని మీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎంతో ఉన్నత ఆశయాలకు ధన ధన సమృద్ధిని తర్వాత జీవితంలో ఆశయాలను అన్నింటినీ మీరు సాధించాలని ఆ ఉమామహేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శివఓం